సార్ నమస్తే. ఈరోజు ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చర్చకొచ్చింది. దాంట్లో తీర్పుని రిజర్వ్ చేస్తూ తీర్పు చెప్పింది. దాని మీద ఎట్లా చూడొచ్చు? సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ ఇప్పుడు ఇంకా తేల్చలేదు. తీర్పు రిజర్వ్ చేసింది, అది రేపు ఇస్తారా లేకపోతే ఇంకా ఎన్ని రోజుల తర్వాత ఇస్తారనేటువంటిది మనం చెప్పలేము. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనలు ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు, దాన్ని నిలిపివేయకూడదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఎన్నికల కమిషనర్ ఈ సుప్రీంకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఆయన వాదించారు. గతంలో వివిధ సందర్భాల్లో హైకోర్టులు కానివ్వండి లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఇదే విధమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా బహుశా ఆయన దాని దృష్టిలోనే తన కేసుని వాదించారు. అందువల్ల ఈ ఎన్నికల కమిషనర్ అప్పీల్ చేసినటువంటి దాన్ని వెంటనే కొట్టేయలేదు అనేటువంటిది మనం ముందు గమనించాలి. ఈ కొట్టువేయకుండా తీర్పు రిజర్వ్ చేయడం అనేటువంటిది సరే, దీనికి ఏ విధమైనటువంటి రాష్యాలు మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఏమైనా కోర్టు డివిజన్ బెంచ్ ఏమైనా తీర్పు ఇవ్వచ్చు. అందువల్ల కొట్టువేయలేదు కనుక దీనిలో ఎన్నికల కమిషనర్ చేసినటువంటి వాదనలో కూడా పస ఉన్నది. అందుకని దీన్ని మంచి చెడ్డలన్నింటినీ కూడా విచారించి కోర్టు తీర్పు ఇవ్వడానికి తగినటువంటి సమయం తీసుకోవడానికి అవకాశం ఉంది అని మాత్రమే మనం ఈ సందర్భంగా చెప్పాము. ఇక్కడ ఇంకోటి, అందుకని దీన్ని చెప్పండి. ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వేసినటువంటి కౌంటర్ పిటిషన్లు కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు. తీసుకోవచ్చు, ఎందుకంటే కోర్టు ఉద్యోగ సంఘాలైనా లేకపోతే ఉపాధ్యాయ సంఘాలైనా మరొక సంఘమైనా కానీ వాళ్ళు వేసింది ఏంటంటే ప్రాణాలకు సంబంధించి ఒక మహమ్మారికి సంబంధించినటువంటి అంశం మీద అభ్యంతరం తెలియజేశారు. అందుకని ఆ అభ్యంతరం తెలియజేసినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా లేదు లేదు మేము అని చెప్పేసి ఏ కోర్టు కానీ ఎవరు కానీ తోసేయడానికి లేదు, పరిగణలోకి తీసుకోవచ్చు. గతంలో కూడా కేరళ హైకోర్టు కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో కానీ ఎన్నికలను వాయిదా వేయడానికి తిరస్కరించినటువంటి న్యాయస్థానాలు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి అని చెప్పేసి చెప్పాయి. అదేవిధంగా మనకి కేరళ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఈ ఎన్నికల మనకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో వేల దాదాపు 10,000 సంఖ్యలో కూడా కొన్ని కేసులు కొన్ని రోజులు ఉన్నాయి. అందువలన అక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొన్న కారణంగా కరోనా సోకినటువంటి ఉద్యోగులు అనేటువంటి వార్త ఇంతవరకు ఎక్కడా మనకి రాలేదు, అటువంటి కేసులు కూడా నమోదు కాలేదు. అందువల్ల కోర్టులు వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తాయి ఏమిటనేటువంటిది మనం ఎదురు చూడాలి. అంటే ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి షెడ్యూల్ 23 నుంచి ఎన్నికలు షెడ్యూల్ ప్రారంభం అవుతున్నట్లు ముందు తేదీలు ప్రకటించింది. ఈరోజు 19 ఈ తీర్పు ప్రిజర్వ్ చేసింది. ఎప్పుడు వస్తుంది ఈ షెడ్యూల్? ఎందుకనే నేను అనుకుంటున్నాం బహుశా రేపే రావచ్చు, 23వ తారీఖు లోపలే అది వెలువడవచ్చు, రేపే వెలువడవచ్చు అనేటువంటిది నా అంచనా. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, చట్టబద్ధంగానే చేసింది. ఆ చేసినటువంటి దాన్ని సింగిల్ బెంచ్ నిలిపివేసింది, దాని మీద అప్పీలు జరిగింది కనుక వెంటనే బహుశా ఎక్కువ టైం తీసుకోదు అనేది నా అభిప్రాయం. అవునవును, ఓకే అండి. కోర్టు ఎలాంటి తీర్పు తీసుకుంటుంది? ప్రభుత్వం అయితే ప్రిస్టేజియస్గానే ఎన్నికలు నిర్వహించకూడదు అంటే నిర్వహించడానికి వీలు లేదు అనేటటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం ఉంది. మరి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి తేదీలు కోర్టు తీర్పు ఎలా వస్తుంది ఏంటి అనేటటువంటి మనం భవిష్యత్తులో వేచి చూడాల్సిందే. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.